ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. డివోషనల్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 358వ నామము, 359వ నామము, 360వ నామము, 361వ నామము ఈ లైన్లో చెప్పుకుందాం. చూసుకున్నట్లయితే ఇవి ఏమిటి నామాలు అంటే తరుణి, తాపసారాధ్య, తనుమధ్య, తమోపహ. అంటే అసలు ఈ తరుణి అనే దానికి అర్థం తెలుసుకుందాం. తరుణి అంటే అర్థం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఎప్పటికీ కూడా 16 ఏళ్ల వయసులాగే ఉండేటువంటిది అని కూడా చెప్తారు తరుణి అంటే. అదేవిధంగా అంటే దాని అర్థం ఏమిటి, అమ్మవారికి పుట్టుక కానీ గతించడం కానీ లేదు. అమ్మవారు ఎప్పుడు 16 ఏళ్ల వయసులో ఉంటుందండి. అమ్మవారు అంటే నిత్యము ఉండేటువంటిది. అమ్మవారు అలాగే ఉంటుంది. మరి నామాన్ని చేసుకుంటే మనకి ఎలా ఉంటుందండి, ఏమొస్తుంది అని చెప్పి చూసినట్లయితే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ నామంలో అంటే అమ్మవారి యొక్క రూపం అలా ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ నామం చేసుకుంటే మనం ఎప్పుడు 16 ఏళ్ళ వల్ల ఉంటామా అంటే కాదు. మీరు అర్థం చేసుకోండి, మనం మనుష్యులం కాబట్టి మనం జన్మజన్మలు ఎత్తుతూ ఉంటాం. అమ్మవారు ఎలా అయితే స్థిరంగా ఉందో మన బుద్ధులు స్థిరంగా ఉంటాయి, మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, మనం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాం. అంటే అమ్మవారు ఎప్పుడు 16 ఏళ్ల వయసులో ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటే మనలో ఉన్నది ఎవరండి, అమ్మవారే కదా. మన హృదయంలో అమ్మవారు ఉందంటున్నాము. మరి లోపల 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మవారు ఉంది అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటే మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు మనం కూడా 16 ఏళ్ల వయసు లాంటి ఉత్సాహంగా ఉంటాం, ఓం తరుణి ఏ నమః అనుకున్నట్లయితే. మీరు గమనించి చూడండి, ఒకసారి మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓం తరుణి ఏ నమః, ఓం తరుణి ఏ నమః అనుకుంటూ ఉంటే. అదేవిధంగా తరుణి తాపసారాధ్య, తపస్సుల చేత ఆరాధింపబడినటువంటిది. అంటే ఏమిటి, తపస్సు చేయాలి. తపస్సు చేయడం అంటే అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే కూర్చొని చక్కగా తపించడం. అంటే ఏమిటి, ఆ మంత్రాన్ని చేయడం. అదొకటేనా తపస్సు అంటే, మీరు దేని గురించి అయితే 24 గంటలు మైండ్లో ఏ పని చేస్తున్నా సరే దాన్ని ఎలా సాధించాలి అని చెప్పి అనుకుంటే అదే తపస్సు. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే అతనికి లేదా ఆమెకి మీరు కళ్ళు తెరవగానే, ఉదయాన్నే కళ్ళు తెరవగానే మొదటిగా ఏది గుర్తొస్తుందో దాన్ని మీరు సాధిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది దాన్ని కూడా తపస్సు అని అంటారు. అయితే ఈ తపస్సును మనం చేయడం ఎలా అంటే, దైవ సంబంధమైనటువంటి అనుగ్రహంతో మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ తపస్సు ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. అంటే ఎలాగా, అమ్మా నేను దీని గురించి తపన పడుతున్నాను, ఆ ఏదైతే తపన పడుతున్నా అది కూడా నీవే అనేటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి మనం. అంటే దాన్ని గుర్తించాలి, అది ఎవరో కాదు, అమ్మవారి ఆ రూపంలో ఉంది. ఒక ఉద్యోగాన్ని సంపాదిద్దాం అనుకుంటున్నాము, లేనట్లయితే ఒక గొప్ప కార్యాన్ని చేద్దాం అనుకుంటున్నాము, లేదా ఒక గొప్ప సంకల్పం అనుకున్నాము, ఏదైనా కానివ్వండి. ఒక సినిమా తీయడానికి ఒక డైరెక్టరే అనుకోండి, దాని గురించి తపన పడుతున్నాడు. లేనట్లయితే ఒక వ్యక్తి నలుగురికి బాగుపడేటువంటి ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాడు. ఆ రకంగా ఏంటంటే ఎవరైతే ఓం తాపస, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మొదటి నామం తరుణి, దాని తర్వాత తాపసారాధ్య, అంటే దీని అర్థం ఏమిటంటే తపస్సులు చేత ఆరాధింపబడినటువంటిది. అదేవిధంగా మరియు తపస్సు చేత మనం ఎంత తపిస్తూ తపస్సు చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే తనుమధ్య అంటే సన్నని నడుము కలది అనేటువంటి అర్థం కూడా ఉంటుంది, మరియు తనువు యొక్క మధ్య భాగంలో ఉన్నదనేటువంటి అర్థం కూడా ఉంటుంది. అంటే ఏమిటి, మన యొక్క మధ్య భాగంలో అమ్మవారు ఉంది. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకి మన లోపల అమ్మవారు ఉంది అని చెప్పి మీరు పరిపూర్ణంగా నమ్మినప్పుడు మీకుండేటువంటి ఆలోచన విధానం కానీ, మీరు చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, మీరు చేసేటువంటి కర్మల్లో కానివ్వండి, మీరు చేసేటువంటి పనుల్లో కానీ ఎంత తేడా ఉంటుందో చూడండి. అదేవిధంగా
తనుమధ్య తమోపహ. తమోపహ అంటే అర్థం ఏమిటంటే చీకటి నుంచి లేదా అజ్ఞానం నుంచి బయటపడేసేది అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఈ నాలుగుని చూడండి ఒకసారి. ఈ నాలుగు శ్లోకాలని కనుక గమనించినట్లయితే ఫస్ట్ తరుణి అన్నారు. తరుణి అంటే ఈ నాలుగు నామాల్లో మొదటిది తరుణి, 16 ఏళ్ళ వయసులా కనబడేటువంటిది. దాని తర్వాత తపసారాధ్య, తపస్సు చేత ఆరాధింపబడేటువంటిది లేదా తపస్సు చేయడం ద్వారా మనకు అనుగ్రహించేది అని కూడా అనుకోవచ్చు మీరు అక్కడ. అదేవిధంగా తను మధ్య, తను యొక్క మధ్యలో ఉన్నది, ఎప్పుడూ 16 ఏళ్ళ వయసులో ఉంటూ తపస్సు చేత ఆరాధింపబడుతూ మన మధ్యలో ఉండి మన చీకట్లను తొలగింపజేస్తుంది. మొత్తం నాలుగు కలిపినట్లయితే మీరు కనుక ఇది మైండ్లో పెట్టుకోండి. దీనికి ముందు ఓం, తరుణి, తాపసారాధ్య, తను మధ్య, తమోపహ అని అనుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి లోపల అమ్మవారు ఉంది అనేటువంటి ఆ భావంతో మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.